ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మంచు కొండల్లో ఆవిష్కృతమైన మహోన్నత ఘట్టం కేదారనాథలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చే ఆది శంకరుల విగ్రహావిష్కరణ. తిరుమల మొదటి ఘాట్లో టీటీడి ఈవో తనిఖీలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు. కపిల తీర్థంలో పంచమూర్తులకు అభిషేకోత్సవం. తిరుపతి ధ్యానారామంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం. మంచు కొండల్లో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. పంచ పాండవులు ఆరాధించిన మహాదేవుని మందిరం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్వైత సిద్ధాంత వ్యవస్థాపకులు, ధర్మ ప్రబోధకులు, జగద్గురువులు ఆది శంకరాచార్యుల బృహత్తర విగ్రహావిష్కరణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. జయ జయ శంకర హరహర శంకర. పుణ్య భారతావనిలోని అపర కైలాసంగా వెలుగొందుతున్న దివ్యధామం కేదారనాథ్లో ఆధ్యాత్మిక బృహత్తర క్రతువుకు శుభారంభం జరిగింది. మంచు కొండల్లో కొలువు తీరిన శ్రీ అన్నపూర్ణ అపర్ణాదేవి సమేత శ్రీ కేదారేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస శుభ ఘడియల్లో ఓ మహోన్నత కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. యావత్తు భారతదేశాన్ని కాలినడకన పర్యటించి సనాతన సంప్రదాయ విలువలకు, ధార్మిక చైతన్యానికి నాంది పలికిన సాక్షాత్తు శంకర స్వరూపులు జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదుల అద్భుత విగ్రహావిష్కరణ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ముందుగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కేదారేశ్వరుని దర్శించుకుని స్వామివారికి పంచామృతాలు, విభూతితో అభిషేకాలను జరిపారు. ఆపై అర్చనలను నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం నందీశ్వరునికి ప్రణమిల్లి ప్రదక్షిణలు చేశారు. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలె మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాల ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాం తు విశ్వేశం త్రంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం ఘుష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఆపై ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఇక 2013లో సంభవించిన వరదల వల్ల దెబ్బతిన్న శ్రీ ఆదిశంకరాచార్యుల సమాధి స్థలాన్ని పునర్నిర్మించి 12 అడుగుల ఎత్తులో నిర్మించిన శ్రీ శంకరాచార్యుల మూర్తిని ఆవిష్కరించారు. స్వామివారి విగ్రహం చెంత ప్రధాని ధ్యానం చేశారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. తిరుమల మొదటి ఘాట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముందుగా జీఎన్సీ టోల్గేట్, అలిపిరి నడక మార్గంలోని 7వ మైలు, 29వ మలుపు వద్ద పనులను ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. అలిపిరి నడక మార్గంలోని బాత్రూంలను పరిశీలించి మరింత పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆరోగ్య విభాగం అధికారులకు సూచించారు. తిరుమల, అలిపిరి నడక మార్గం పవిత్రతను,
స్వచ్ఛతను కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని దుకాణదారులు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న మొక్కల పెంపకాన్ని పరిశీలించి భక్తులకు మరింత ఆహ్లాదకరంగా ఉండేలా వివిధ రకాల పుష్పాల మొక్కలను పెంచాలన్నారు ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి వెంట టీటీడీ సీవీఎండ్ఎస్ఓ గోపినాథ్ జెట్టి చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు ఎస్ఈ2 జగదీశ్వర్ రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిల తీర్థం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనించింది శుక్రవారం ఉదయం ఆలయ ఆవరణలో పంచమూర్తులకు అభిషేకం మనోహరంగా జరిగింది స్నానపీఠంపై శ్రీ కామాక్షి దేవిని శ్రీ సోమస్కంద మూర్తిని శ్రీ వినాయక స్వామివారిని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని శ్రీ చండికేశ్వరులను కొలువుదీర్చి గణపతి పూజ పుణ్యాహవచనం కలసారాధన జరిపారు ఆపై వేదమంత్రాలు మంగళ ధ్వనుల నడుమ పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి హారతలు అందజేశారు యావత్ భారతదేశంలో ఆది శంకరాచార్యులు నడయాడిన పలు పుణ్యక్షేత్రాల్లో శంకర భగవత్పాదులకు ప్రత్యేక పూజలు జరిగాయి ఆ విశేషాలు మీకోసం తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శంకరాచార్యుల చిత్రపటానికి పూజలు నిర్వహించారు ముందుగా గోపూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆపై జ్యోతి ప్రజ్వలన వేదపారాయణం ఆదిశంకరులకు పూజలు జరిగాయి అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల భక్తి సంకీర్తనాలాపన తుమ్మలగుంట వేద పాఠశాల అధ్యాపకులు రమాకాంత్ ఆదిశంకరుల జీవిత చరిత్రపై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థినులచే భరతనాట్య నృత్య ప్రదర్శన కళ్ళు విందుగా సాగింది ఆపై టీటీడీ ప్రాజెక్టుల కళాకారులు మునిలక్ష్మి బృందం హరికథ గానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు అలాగే కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శ్రీ శంకరాచార్యుల చిత్రపటానికి టీటీడీ డిప్యూటీ ఓ రమణప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు ఈ సందర్భంగా టీటీడీ ప్రాజెక్టుల కళాకారులు శంకర్ ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్రపై చేసిన ప్రవచనం ఆకట్టుకుంది అనంతరం ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థుల నాట్య ప్రదర్శన అన్నమయ్య సంకీర్తనాలాపన ఆకట్టుకున్నాయి అనంతరం శ్రీ శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు ఇక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సమీపంలోని బ్రహ్మగుడి ఆవరణలో శంకరాచార్యుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సుఖబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి ఈ కార్యక్రమానికి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా శ్రీ శంకరాచార్యుల వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు ఆపై శంకరాచార్యుల వారి జీవిత చరిత్రను స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తమ్మినపట్నం గ్రామంలో శ్రీ ఆది శంకరాచార్యుల వారికి పల్లకీ సేవను నిర్వహించారు ఇక్కడి శ్రీ కోదండ రామాలయంలో శ్రీ శంకరాచార్యుల వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు తరువాత పల్లకీపై చిత్రపటాన్ని ఉంచి ఊరేగించారు హరిహరుల ఆరాధనకు అనంత ఫలదాయకమైన పవిత్ర మాసం కార్తీకం విశేషించి భక్త సులభుడైన మహాదేవుడు అడిగిందే తడవుగా భక్తులకు వరాలను కురిపించే శుభమాసం ఈ కార్తీకం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని ధ్యానారామంలో కార్తీక మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి
తిరుపతి నగరంలో అలిపిరికి సమీపంలో ధ్యానారామంలో కొలువైన మహాదేవునికి కార్తీక మాసం సందర్భంగా తొలి రోజైన శుక్రవారం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. వేద విశ్వవిద్యాలయం పండితుల ఆధ్వర్యంలో నమక చమక పారాయణాలతో పలు రకాల మంగళ ద్రవ్యాలతో పరమేశ్వరునికి అభిషేక సేవ చూడ చక్కగా సాగింది. ఆపై భస్మధారణ పుష్పమాలల అలంకరణ జరిపి బిల్వార్చన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబీవం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబీవం శివార్పణం. అనంతరం మహామంగళ నీరాజనాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో భక్తులు కార్తీక మాస శుభ గడియల్లో మహాదేవుని మహాన్యాస రుద్రాభిషేకాన్ని కనురారా వీక్షించి తరించారు. लक्ष्मी राष्ट्रस्य जामुखेतया मासघं सृजामसि. విశ్వ మానవ శ్రేయస్సును కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కార్తీక మాసంలో విశేష పూజ హోమ మహోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం ఈ మహత్తరమైన క్రతువుకు వేదిక కానుంది. ఈ నెల 5వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు నెల రోజుల పాటు ప్రత్యేక హోమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం టిటిడి నిర్వహించే కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా ఆలయ అర్చకులు యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహ వచనం, వాస్తు పూజ, పర్యాగ్ని హరణం, మృత్సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి అంకురార్పణ చేశారు. అనంతరం కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. స్వామివారికి నివేదనలు సమర్పించి మహామంగళహారతలు అందజేశారు. సర్వ సానుకూలత కోసం, గ్రహదోష నివారణ కోసం రుద్రుడి మహా ఉగ్ర రూపమైన శ్రీ వీరభద్రుని ఆరాధన ఎంతో శ్రేష్టం. శ్రీశైల మహాక్షేత్రంలో క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్రుడికి జరిగిన విశేష కైంకర్యాలను ఇప్పుడు వీక్షిద్దాం. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీశైల పుణ్యస్థలికి క్షేత్రపాలకునిగా నీరాజనాలు అందుకుంటున్నారు శ్రీ బయలు వీరభద్ర స్వామివారు. ఆ స్వామివారి దశనం సకల శుభకరం. విశేషించి కార్యసిద్ధి కోసం స్వామివారి ఆరాధన ఎంతో ఫలదాయకం. ఈ క్రమంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ బయలు వీరభద్రునికి అర్చకులు ప్రత్యేకంగా భస్మోదకం, బిల్వోదకాలతో అభిషేకాలను జరిపారు. జటాకటాః సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్తని. ఆపై వర్ణశోభిత పుష్పమాలలు ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలు తీర్చారు. ఆ తరువాత అష్టోత్తరాలతో అర్చించి హారతులు అందజేశారు. నందిని విలాస బంధు బంధుర స్ఫురద్రుగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుందరాపది కృచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తుని. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
జగత్ కళ్యాణార్థం కాలకూట విషయాన్ని కంఠంలో దాచుకున్న లయకారకుడు పరమేశ్వరుడు ఆ నీలకంఠుని దీపారాధనతో సేవించే పరమ పవిత్రమైన మాసం కార్తీకం. ఓవైపు అభిషేక ప్రియునికి అభిషేకాలు, మరోవైపు దీపారాధనలతో ఈ మాసాన శివాలయాలు ఆధ్యాత్మిక దివ్య శోభతో ప్రకాశిస్తుంటాయి. విశిష్టమైన కార్తీక మాస ప్రాశస్త్యాన్ని మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తెల్లవారుజామునే నిద్ర లేవడం, కృతిక నక్షత్ర సమయంలో నదీ స్నానం, నిత్యం శివారాధన, దీపారాధనలతో దైవ దర్శనం, దీపదానం, నవధాన్య దానాలు, నక్తంతో దామోదరుడి ఆరాధన, ఉసిరిక చెట్టు నీడలో భోజనాలు, ఇలా ఒక్కటేంటి ఎన్నెన్నో సంప్రదాయాలను మూటగట్టుకుని వస్తుంది పవిత్ర కార్తీక మాసం. కార్తీక దామోదరుడి ఆరాధన అంటే శివకేశవులు ఇరువురిని ఆరాధించడంతో సురభతరంగా మోక్ష సిద్ధి కలిగి జీవిత పరమార్థం బోధపడుతుంది. ఈ మాసంలోనే దీపారాధన, తెల్లవారుజామునే నదీ స్నానాలకు ఎనలేని విశిష్టతను ఆపాదించాయి మన పురాణాలు. కార్తీక మాసమంతా తెల్లవారుజామునే మేల్కొని నదుల్లో గాని తటాకాల్లో గాని ఇవేవి అందుబాటులో లేనప్పుడు కనీసం ఇంట్లోనైనా తలస్నానం చేసి శివారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది. విశేషించి సముద్ర స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న మాసం కార్తీకం. ఈ విధంగా కార్తీక స్నానం ఆచరించి శివుణ్ణి గాని విష్ణువుని గాని మరేదైనా దైవాన్ని గాని పూజించి అర్ఘ్యాదులు ఇవ్వడం వల్ల కురుక్షేత్రం, గంగా నది, పుష్కర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వ పాపాలు నశించి అనంత కోటి పుణ్యాలు లభిస్తాయి. ఇక పగలంతా ఉపవాస దీక్షతో రాత్రి చంద్రదర్శనం అనంతరం భోజనం చేయాలనేది కార్తీక మాసంలో ఓ నియమం. దీన్నే నక్తం అంటారు. ఇలా పగలంతా నిరాహారం ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాలను అలాగే ఏవైనా పండ్లను తీసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో దైవ కృపకు మెండుగా లభించే మరో పుణ్యకార్యం దీపారాధన. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో నిత్య దీపారాధనతో సర్వ శుభాలు సిద్ధిస్తాయని కార్తీక పురాణం, శివ పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ మాసంలో శివాలయంలో గాని ఇంట్లో పూజ గదిలో తులసి కోట గుమ్మం ముందు నిత్యం ప్రాతకాల సాయంకాల దీపారాధన చేయడంతో దైవానుగ్రహం సులభతరం అవుతుంది. అలాగే కార్తీక దీపదానం వల్ల నరక ప్రాప్తి ఉండదని చెబుతారు. ఇంకా విశేషించి స్త్రీలు ఈ మాసంలో దీపదానం, నవధాన్యాల దానం చేయడంతో ఐదుతనం వృద్ధి చెందుతుంది. మరో విశేషమేమంటే ఈ కార్తీక మాసంలో అందరూ తప్పక ఆచరించవలసిన ఆహ్లాదకర క్రతువు కార్తీక వనభోజనం. శ్రీ లక్ష్మీదేవికి ఆవాసంగా వెలుగొద్దుతున్న ధాత్రి వృక్షానికి అంటే ఉసిరిక చెట్టుకు పూజలు చేసి ఉసిరికాయ దీపం వెలిగించి చెట్టు కిందే భోజనం చేస్తే లక్ష్మీ కటాక్షం మెండుగా ఉండడమే కాకుండా శ్రీ మహావిష్ణువు కృప కూడా లభిస్తుందని ఐతిహ్యం. అలా చక్కగా ప్రతి ఒక్క కుటుంబం తమ బంధుమిత్రులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో ఒక చోట చేరి కార్తీక వనభోజనాలు చేస్తే ఆ దృశ్యం ఎంత కనువిందు చేస్తుందో కదా. అలాగే కార్తీక మాసం అంతా శివారాధన, రుద్రాభిషేకం, బిల్వార్చనలకు ఎంతో ప్రసిద్ధి. భక్త సులభుడు మహేశ్వరుణ్ణి ఈ మాసంలో సేవించడం వల్ల జన్మ రాహిత్యం కలుగుతుంది. అలాగే శివునికి ప్రీతికరమైన పలు రకాల పదార్థాలను దానాలుగా ఇవ్వటం వల్ల జన్మ జన్మల పాపాలు నశిస్తాయని వేదాలు పేర్కొన్నాయి. మరి మనము ఈ కార్తీక మాసంలో నియమ నిష్టలను పాటిద్దాం, నిండైన హరిహరుల అపార కరుణను మెండుగా పొందుదాం. కాంచీపురంలో ప్రసిద్ధి చెందిన శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దీపావళి వేడుకల్లో భాగంగా శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.
పట్టు వస్త్రాలు వజ్రాభరణాలు మనోరంజితం సంపెంగ మల్లె తదితర పుష్పాలతో అలంకరించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు లక్ష్మీ సరస్వతీదేవి సమేతంగా ఊరేగింపుగా ఉత్సవ మండపానికి చేరుకున్నారు. అక్కడ దీపావళి వేడుకలను నిర్వహించాక దీపారాధన సమర్పించారు. భోళా శంకరుడైన పరమేశ్వరుని ఆరాధనకు అత్యంత విశేషమైన మాసం కార్తీకం. కార్తీక మాసం ప్రారంభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాల్లో మహేశ్వరునికి అభిషేకం ఘనంగా జరిగింది. ఆ విశేషాలు మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా జరిగింది. పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో అర్చకులు సోమేశ్వరునికి క్షీరాభిషేకాన్ని కమనీయంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు మహేశ్వరుని అభిషేక ద్రవ్యాల్లో సేవించి హరహర మహాదేవ నామస్మరణలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో నెలవైన అమ్మవారిని పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో దివ్యంగా అలంకరించారు. అమ్మవారి ముందు ప్రణమిల్లి భక్తులు కుంకుమార్చనలు జరుపుకున్నారు. ఆపై ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం అరవింద నగర్లోని పురాతన శ్రీ సర్వేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. కలస పూజ, పుణ్యాహవచనం, కలసారాధన తదితర కార్యక్రమాలు పూర్తి చేశాక అర్చకులు శ్రీ సర్వేశ్వరునికి గోక్షీరం, పెరుగు, తేనె, పంచదార, వివిధ రకాల ఫలరసాలతో అభిషేకం చేశారు. తరువాత బిల్వపత్రాలతో అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక సేవలో దర్శించి నెయ్యి దీపాలు వెలిగించి నివేదించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దీపావళి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. విశేష అలంకరణలో కొలువుదీరిన అమ్మవారి ముందు భక్తులు ప్రణమిల్లి రూపాయి నాణ్యాలతో అర్చనలు జరుపుకున్నారు. అనంతరం పీఠం ఆవరణలో నవావరణ హోమాన్ని నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇప్పటి వరకు దర్శించుకున్న భక్తుల సంఖ్య, వాతావరణం తదితర వివరాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారిని ఇప్పటి వరకు సుమారు 24,672 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.